లోక కళ్యాణార్థం ప్రజల శ్రేయస్సు కోసం ప్రతి ఏడాది మాదిరి సాయి దీక్ష సేవా సమితి నిర్మల ఆధ్వర్యంలో శ్రావణ మాసం చివరి సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అశేష జనవాహినితో నటరాజ్ నగర్ శివాలయం నుండి ఆధ్యాత్మిక శైవక్షేత్రం కదిలి పాపహరేశ్వర స్వామి ఆలయం వరకు 8వసారి మహాపాదయాత్ర చేపట్టారని డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు అన్నారు. అంతకుముందు నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు, మున్సిపల్ చైర్మన్ గండ్రతీశ్వర్, అయ్యన్న గారి భూమయ్య చౌదరి, నరహరి శివాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశస్సులతో మహాపాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ఏడేళ్లుగా ప్రతి ఏడాది శ్రావణ మాసం చివరి వారంలో సాయి దీక్ష సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏదైతే పాదయాత్ర కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉందో, మరి ఈ సంవత్సరం ఈ రోజు కూడా జరుగుతున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గంగాధీశ్వర్ గారు, గౌరవనీయులు భూమయ్య గారు, భూధర్ నారాయణ గారు, అలాగే నర్సారెడ్డి గారు, గోవర్ధన్ గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు జగన్మోహన్ రెడ్డి గారు, లక్కడి జగన్మోహన్ రెడ్డి గారు, మా వెంకటాపూర్ దేవేంద్ర రెడ్డి గారు, పి శ్రీనివాస్ గారు, మిగతా అనేక గ్రామాల నుంచి మరి పట్టణంలో అనేక వార్డు నుంచి ఇచ్చేటటువంటి హిందూ భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు మరి పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, మరి సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ముందు కూడా నిర్వహించాలని ఇంకా పెద్ద ఎత్తున కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, ఈ యాత్ర దిగ్విజయంగా ప్రశాంతంగా మంచిగా జరగాల, మరి మధ్యలో భోజన వసతి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది, అంత విజయవంతంగా జరగాలని చెప్పి నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అలాగే ఒక 2 నిమిషాలు శ్రీ గౌరవ అధ్యక్షులు గారు, మన లక్కడి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నారు. శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే భాగంగా ఇది 8వ సంవత్సరం, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరణ గారికి, మున్సిపల్ చైర్మన్ గండ్రతీశ్వర్ గారికి, మరియు బీజేపీ నాయకులు అయ్యన్న గారు, భూమయ్య గారికి, పి శ్రీనివాస్, ఊరా నరారి గారికి, మరియు వెల్మల్ గొప్పారం